రామారావు అవినీతికి తొమ్మిదవ ప్యాకేజీ బలైంది అందుకే ఇవాళ నేను అక్కడికి పర్యటనకి వెళ్ళిన ఆ ప్యాకేజ్ చూసిన అక్కడి రైతులను కలిసిన ఆ పక్కనే మా గిరిజను సోదరులు వచ్చి కలిసిండ్రు వాళ్ళకు మూడు తరాల కింద ఇచ్చిన భూములు తున్నుకొని బతుకుతుంటే ఇవాళ అటవీ భూములని ఆ గిరిజనులను అక్కడి నుంచి తరిమేసి ఆక్రమించుకొని ఒకవేళ ఆ భూముల్లో పోతే పీడీ యాక్ట్ పెట్టి జైల్లో దోస్తామని అక్కడున్న ఆడబిడ్డల మీద దాడి చేస్తున్నాను వాళ్ళు చెప్పిండ్రు అదే విధంగా ముందుకు వచ్చిన చేనేత కార్మికులు కలిసిండ్రు వాళ్ళు కలిస్తే వాళ్ళన సంతోషంగా ఉన్నారేమో బతుకమ్మ చీరలు నేస్తున్నారు కదా వాళ్ళు ఆర్థికంగా బలపడ్డరేమో అని నేను అనుకున్నా మా మిత్రుడు ఎరావతి అనిల్ని తీసుకొని వచ్చిండ్రు మా పద్మశాలి సోదరుడు మాజీ శాసనసభ్యుడు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారేమో చెప్తాడేమో అని నేను అనుకున్నా వాళ్ళ దుఃఖం అంతకంటే ఎక్కువ ఉన్నది గతంలో బానిసలుగా ఉన్నాం ఇప్పుడు కట్టు బానిసలుగా మారినాం మ్యాక్స్ సొసైటీల పేరు మీద బతుకమ్మ చీరలు ఇచ్చి కాంట్రాక్టర్లు తీసుకొని కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి పనులు ఇచ్చి మమ్మల్ని మా మగ్గాల మీద మా పవర్ లూమ్స్ మీదనే కూలీలుగా చేసుకుంటున్నారు కూలీ ఇచ్చి పని చేయించుకుంటున్నారు తప్ప మాకు ప్రత్యక్షంగా మాకు పని కల్పిస్తలేరని చెప్పినారు అదే విధంగా ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు సబ్సిడీలు ఇచ్చిండ్రు ఉచితంగా కరెంటు మీద హామీ ఇచ్చిరు యాభై శాతం అని చెప్పిండ్రు కానీ ఇవాళ పవర్ లూమ్స్ లేవు నూలు డిపోలు లేవు కలర్లు ఇస్తలేరు ఇవాళ మా కష్టాలు ఎవరికి చెప్పుకున్నా వినే నాదుడు లేడు అని చెప్పి మా నేతన్నలు అదే అదేవిధంగా మా గీతన్నలు వచ్చిండ్రు మాకు అందరికి ఇచ్చినట్టునే బీడీ కార్మికులకు ఇతరులకు ఇచ్చినట్టుగా మాకు కూడా కుల వృత్తులు ఉన్న వాళ్లకు యాభై ఏండ్లు నిండిన గీతన్న నేతన్నలకు పెన్షన్ కావాలి పెన్షన్ ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందుతలేదు కాంగ్రెస్ పార్టీ చెయ్యాలి అని చెప్పిండు అదే విధంగా ఈ ప్రాంతంలో ఉండే కార్మికుల కోసం ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారిని తెచ్చి ఈఎస్ఐ హాస్పిటల్ ని పొన్నం ప్రభాకర్ గారు మంజూరు చేస్తే హాస్పిటల్ కట్టకుండా దాన్ని పడావు పెట్టిందని చెప్పి ఇక్కడ యువకులు నా దృష్టికి తీసుకొచ్చారు మిత్రులారా నేను అడుగుతున్నా ఈరోజు రాజ్యం వాళ్ళే ముఖ్యమంత్రి వాళ్ళే మంత్రులు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎమ్మెల్సీలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే మరి ఎలా ఈ సిరిసిల్ల లేతన్న కార్మికులను ఎందుకు ఆదుకుంటలేరు ఇవాళ సిరిసిల్ల అంటే ఒక గొప్ప చరిత్ర ఉంది అగ్గిపెట్టెలో పట్టే చీరలు ఇవాళ నాకు ఈ మా సత్తన్నది చేసిడు అగ్గిపెట్టెలో తీసుకొస్తే నేనేమన్నా చిన్న అనుకున్నా ఈ శాలువ తీసుకొచ్చి కప్పిండు ఈ సిరిసిల్ల నేతన్న కార్మికుల గొప్పతనం అగ్గిపెట్టెలో చీర పట్టేటట్టు నేయడం ఈ ప్రాంతంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు ఉన్నారు బద్దం ఎల్లారెడ్డి అదే విధంగా కామ్రేడ్ రాజేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ జువ్వాది నర్సింగ్ రావు లాంటి వాళ్ళు ఈ ప్రాంతంలో నాయకులుగా పనిచేసినారు త్యాగ నిరతితో పనిచేసినారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గొప్ప కవి మీ ప్రాంతం వాడు ఇలాంటి గొప్ప బిడ్డలు పుట్టిన ఈ గడ్డ ఇయాల దళారులు దోపిడీదారులు దండుపాలే మూట చివరికి కమిషన్ల పడే ప్రజాప్రతినిధులు ఈ రోజు లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లో లేకపోతే ఇంకెక్కనో గాలికి తిరిగే డ్రామారావు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడంటే ఈ ప్రజల యొక్క ఆత్మ గౌరవం ఏం కావాలనో ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఉద్యమకారుల గడ్డ కార్మికుల గడ్డ కష్టపడేటోళ్ళ గడ్డ కర్షకుల గడ్డ నేతన్నల గడ్డ గీతన్నల గడ్డ రైతన్నల గడ్డ ఈ సిరిసిల్ల గడ్డ మీద ఇవాళ దోపిడీదారులు దండుపాలే ముట్ట నేరల్లా దళితుల మీద దాడులు చేసిన మూట ఇసుక దోపిడి మూట ల్యాండ్ మాఫియా మైన్ మాఫియా చివరికి చేనేత మారి ఈ సిరిసిల్లను పట్టి పీడిస్తున్నారు ఈ సిరిసిల్లకు పట్టిన కొరివి దయ్యాన్ని ఇడిపించాల్సిన బాధ్యత ఈ యువకుల మీద లేదా అని నేను అడుగుతున్న మిత్రులరా ఇవాళ ఆలోచన చేయండి ఈ రామారావు అంటున్నాడు మేము కుటుంబ పాలన అంటే అవును మాది కుటుంబ పాలనే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబం అంటున్నాడు నేను చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి ఆ సన్నాసికి ఒరే సన్నాసి నువ్వు మా కుటుంబం కాదు నువ్వు ద్రోహివి నువ్వు దొంగవు నువ్వు దోపిడీదారి నువ్వు దలారివి నువ్వు దండుపాలె ముఠాలో సభ్యుడివి నిజంగానే ఈ నాలుగు కోట్ల ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులైతే మమ్మల్ని ఎందుకు ప్రగతి భవన్లకు రాణిస్తలేవు పది ఎకరాలలో నూట యాభై గదుల్లో ఐదు వేల కోట్లతో నిర్మించుకున్న ఆ గడిలోకి మమ్మల్ని ఎందుకు రాణిస్తలేవు మా రక్తాన్ని చెమటగా మార్చి మా రక్త మాంసాలతో కట్టిన పన్నులతో ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టినవు కదా ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో వాగా బార్డర్లో ముళ్ళ కంచెలు ఏకే ఫార్టీ సెవెన్ తుపాకుల పహార పాకిస్తాన్ సరిహద్దులో ఎట్లయితే సైనికులు కాపలా కాస్తుండ్రో ప్రగతి భవన్ చుట్టూ కూడా ముల్ల కంచెలు ఉన్నాయి ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు ఉన్నాయి తెలంగాణ ఉద్యమకారుడు అయితే తెలంగాణ బిడ్డమైతే మా కుటుంబ సభ్యుడు అయితే ఎందుకు చుట్టూ పోలీసుల పహార ముళ్ళ కంచెలేసుకొని ప్రగతి భవన్లో నువ్వేం చేస్తున్నావు మమ్మల్ని ఎందుకు రాణిస్తలేవని నేను అడుగుతున్నా మిత్రులారా మీరు ఆలోచన చేయండి మనల్ని రానియనోడు మనం చస్తే చూడనోడు మన బాగోగులు పట్టనోడు మన మంచి చెడ్డల మనకు చేదోడుగా వాదోడుగా ఉండనోడు మన కుటుంబ సభ్యుడు ఎట్లయితాడని నేను అడుగుతున్నా ఇదే కాదు పార్టీ ఫిరాయించిన సన్నాసులను మోసైతే నీళ్లు తాగేటోళ్లను ఎంగిలు మెతుకులు తినేటోళ్లకు ఎమ్మెల్సీలు ఇచ్చినావు మంత్రులు ఇచ్చినావు ఎంపీలు ఇచ్చినావు రాజ్యసభ పదవులు ఇచ్చినావు నీ సారాల సోరా పోషో కూడా రాజ్యసభ పదవులు ఇచ్చినావు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న కుటుంబాలకు ఒక్క పదవి ఇచ్చినావా అని నేను అడుగుతున్నాను మలి ఉద్యమంలో మొదటి బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లినో తండ్రినో కుటుంబాన్ని పిలిచి బువ్వ నేను కానిస్టేబుల్ కిష్టయ్య ఒక ముదిరాజు బిడ్డ ఎన్నడైనా కుటుంబాన్ని ఇంటికి పిలిచినవా అనే దళిత బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ముందల నిటారుగా నిలబడి నిండా పెట్రోల్ పోసుకొని బగ బగ మండుతుంటే అమ్మా అనకుంట జై తెలంగాణ అన్న బిడ్డ కుటుంబాన్ని ఎన్నడన్న బుక్కెడు బువ్వ పెట్టినవా ఎట్లున్నవా నువ్వు అడిగినవా నేను అడుగుతున్నా ఓ ఈశాన్ రెడ్డి ఓ వేణుగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఎర్రకోట ముందు ఉరి కొయ్యలకు ఊరేసుకొని ఏలాడిన యాది రెడ్డిని ఎన్నడన్న యాది చేసుకున్నావురా దొంగన దొంగనా కొడుక నేను అడుగుతున్నా నువ్వారా మా కుటుంబం నీలాంటి దొంగలు మా తెలంగాణ బిడ్డలంటే అది మాకు అవమానం అని చెప్పి నేను మాట్లాడుతున్నాను అందుకే సోదరులారా కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ పొలిమేర్లు దాటే వరకు తరమాలి సిరిసిల్ల చౌరస్తలో పాతి పెట్టాలి ఎందుకంటే ఈ ద్రోహులు ఒక్క క్షణం కూడా తెలంగాణలో ఉండడానికి అర్హత లేదు